పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రకటించారు. అవసరం మేరకు భవిష్యత్తులో మరింత అదనపు నిధులు కూడా ఇస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్ర రూపాన్ని కనబరుస్తోంది. వరద నీరు భారీగా పోటీ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.23 లక్షల క్యూసెక్యూల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో అధికారులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోనసీమ పరిధిలో పలు లంక గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో మునిగిపోయాయి. విశాఖపట్నం మహానగర మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరవీందర్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. జూలై 22న ఎన్నికల నోటిఫికేషన్ జారీ, జూలై 31న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 3న నామినేషన్ల ఉపసంహరణం, ఆగస్టు 7 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఐఏఎస్ పరీక్షకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మిత్ సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు బక్సా జడ్సన్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్మిత్ సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈరోజు 2వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అరాచక పాలనకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టబోయే ధర్నా కార్యక్రమానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరలివచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుండి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. నాడు నేడు పనుల్లో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేందర్ తదితరులు సభ దృష్టికి తీసుకొచ్చారు. నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, ఎందుకు సమగ్రంగా నిర్వహించలేదు అన్న విషయాలపై ఆరా తీస్తామని అన్నారు. వైద్య విద్యా కోర్సుల కోసం నిర్వహించే జాతీయ పరీక్ష నీటిని వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజ్భవన్ వివరణ కోరింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జివి ఆనంద్ ఘోష్ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని కోరినట్లు రాజ్భవన్ వెల్లడించింది.